కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో మరి ఇవాళ విజయదశమి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇవాళ ఎంతో పవిత్రమైనటువంటి విజయదశమి రోజున మరి భక్తులందరూ కూడా శ్రీ లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ నరసింహస్వామికి అందరికీ కూడా పిండి బంగారు కానుకలు సమర్పించడంతో పాటు వారికి పూజల జాగ్రత్త జరగాలని మరి ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందాలని స్వామివారికి మళ్ళున మాన్యాలున్న ఎన్నున్నప్పటికి కూడా మరి స్వామిగారు ఎంతో వారి తృప్తిగా అలంకరించబడతలేదా ఏంటా అని అనుకున్నారో ఏమనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ నరసింహస్వామికి లక్ష్మీదేవి గారికి అందరికీ కూడా మరి కొత్త కొత్తగా నగల చేయించి వాటిని అలంకరించి తృప్తి పొందడానికి వారు చేస్తున్న కృషి ఫలితంగా ఈవేళ మన నర్సాపురం గ్రామానికి చెందినటువంటి అనిల్ గారు బొల్లంపల్లి అనిల్ గారు వారి అమ్మాయిలు వారి అల్లుళ్ళు అదేవిధంగా కోరుకొండ గ్రామానికి చెందినటువంటి కటక వెంకటేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి స్వామివారికి వెండి బంగారు కానుకలు సమర్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి చెందాలని దీనికి నిధులు నిక్షేపాలు ఎన్నున్నా ఇంకా బాగా పెరగాలని భక్తి పెరిగింది ఇంకా పెంచాలి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం డెవలప్ అవ్వాలని చెప్పేసి పూర్వం ఇప్పుడో అనాది కాలం నుంచి కూడా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గారికి వీరు ఇప్పటి భక్తులు కూడా ఇంకా వారి కానుకలు సమర్పిస్తున్నారంటే ఇది ఖచ్చితంగా డెవలప్ అయ్యేటువంటి గుడి. ఈ భక్తి పెరిగింది ఈవేళ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఈవేళ ఈ కార్యక్రమం చూసి ప్రతిస్పందించి మరి నిధి నిక్షేపాలు ఇంకా లక్ష్మీ నరసింహం పెరగాలని మరి దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి మన సవాచారం కోరుకుంటూ వారు సెలవు తీసుకుంటున్నాడు.